కోరుతున్నా. మొత్తం నియోజకవర్గం అంతా ఇక్కడికి వచ్చారు. నేను వచ్చింది గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళని ఆప్యాయంగా కలిసి ఆ గ్రామస్తులతో మమేకమై వాళ్ళ కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు తెలుసుకోవాలని వచ్చాను. కాబట్టి మీరంతా ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామంలో ఉంటే నేను వాళ్ళని కలవడానికి సులభం అవుతుంది. కానీ మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించారు, 7 సార్లు గెలిపించారు, ఇంకా 2 సార్లు పూర్తయితే 35 ఏళ్ళుగా నేను ఇక్కడ మీ ఎమ్మెల్యేగా పనిచేశాను. మీరెప్పుడు కూడా నన్ను మీ కుటుంబ సభ్యుడిగా గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అదే సమయంలో ఇటీవల జరిగే రాజకీయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నోసార్లు అపోజిషన్ లో ఉన్నాం, రూలింగ్ లో ఉన్నాం. 89లో మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి ఇక్కడ పోటీ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అదే మరి 94లో నేను ముఖ్యమంత్రి మన అధికారంలోకి వచ్చి 95లో ముఖ్యమంత్రి అయ్యి ఎన్నికరావయ్యా మైక్ కూడా ఎన్నికరా, ఈ వెహికల్స్ కూడా ఎన్నికరండి. ఇన్ని ఇబ్బందులు కానీ ఇన్ని అరాచకాలు కానీ మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేవు. ఆ తర్వాత నేను 14-19 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధిని ఎక్కువ చేశాను తప్ప అరాచకాలు కానీ విధ్వంసాలకు కానీ ఎప్పుడు తావివ్వలేదు. కానీ 2019 నుంచి ఒక అరాచక పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే నాకే అర్థం కావడం, 40 ఏళ్ళుగా రాజకీయాలు చేసిన నాకే అర్థం కావడం లేదు. వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే పక్కనే తమిళనాడు నుంచి వాణింబాడి నుంచి వచ్చాను. మీరు ఒకసారి చూస్తే రోడ్ అంతా బాగా లేకపోతే నేను వస్తున్నానంటే అక్కడ గవర్నమెంట్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక నాయకుడిగా గౌరవించి బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఇక్కడ తోక తిప్పే పరిస్థితికి వచ్చాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. కొప్పం నియోజకవర్గం మీరందరూ ఒకసారి చూడండి, ఒక ప్రశాంతమైన నియోజకవర్గం అవునా కాదా తమ్ముళ్ళు? గొడవలు ఎప్పుడన్నా మనం చూసామా కుప్పంలో? ఒకప్పుడు నేను చెప్పేవాడిని, కుప్పానికి పోలీస్ స్టేషన్ అవసరంలా, కోర్టు అవసరంలా, అలాంటి మంచి వాళ్ళు ఉండే ప్రదేశం దేశానికి ఆదర్శం నా కుప్పం అని ఆ రోజు చెప్పాను. ఈరోజు పోలీసులకే నాకు అర్థం కాల, వాళ్ళకే పూనకం వచ్చింది. శాశ్వతం అనుకుంటున్నారు నేను చెప్పాను. ప్రతి ఒక్కరు లెక్క చిట్టా రాస్తున్నా, 2 ఏళ్ళే తర్వాత మీరు ఇక్కడే ఉంటారు. తప్పు తీసుకుని వదిలిపెట్టరు, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఈ ముఖ్యమంత్రికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి తెలివి ఉంటే సమర్థత ఉంటే సమస్యల పరిష్కారం చేయండి. నేను నిన్నే అడిగా 2.5 సంవత్సరాలు ఎంత విధ్వంసం జరిగింది తమ్ముళ్ళు. తమిళనాడు ఉంది, అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? ఎందుకు అన్నా క్యాంటీన్ తీసేశారు మీరు? కర్ణాటకలో పేదవాళ్ళ క్యాంటీన్ పెట్టారా లేదా? ప్రభుత్వాలు మారాయా లేదా? తీసేశారా అక్కడ? తీలేదే ఇక్కడ తీరు. ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ అన్నా క్యాంటీన్ తీసేస్తాడు. ఒకటే కాదు, అమరావతి పోయింది, పోలవరం పోయింది, నిన్నే చెప్పా. ఒక విధ్వంసాలు చేసే ముఖ్యమంత్రి, ఒక డిస్ట్రాయర్ ఈ జగన్ రెడ్డి. ఆయన చేసేదంతా కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన చేసే విధ్వంసం వల్ల మన జీవితాలు నాశనం అయిపోయి ఏ చూడబోయా మైక్ ఇంకా ఇంటికిరా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే మనందరి జీవితాలు మన పిల్లల జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. నేను ఏదో సంక్షేమ కార్యక్రమం చేస్తూ జామర్ ఆఫ్ చేయండి. ఈరోజు మీరు చూస్తే ఏదైతే పేదవాడు
ఎవరైనా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి, కంది పప్పు నుంచి ఉప్పు దగ్గర నుంచి ఉప్పు కానీ పప్పు కానీ ఒకటిగా చింతపండు కూడా ఆకాశాన్ని అంటుంది. చింతపండు ఏదైనా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ గ్యాస్ దేశంలోనే హైయెస్ట్ రేట్ ఎక్కడుంటే దగ్గరని ఆంధ్రాలో కుప్పంలో పెట్రోల్ వేసుకుంటే డీజిల్ వేసుకుంటే ఎంత ఉందో, వాణిం బాండ్ వేసుకుంటే ఎంత లాభం, ఎంత మళ్ళు 10 రూపాయలు, 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది. పెట్రోల్ డీజిల్ పైన 50 పెంచారు. ఇంకో పక్క అన్ని కూడా ప్రేమైపోయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచారు, స్లాబులు పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు, పన్నులు పెంచారు. కడాన నేను పెట్టినటువంటి ఫైబర్ గ్రిడ్ లో ఇంటింటికి మీకు అందరు కనెక్షన్ ఇస్తే అది కూడా 150 రూపాయలు చేసి అవి కూడా ఇవ్వడం లేదు, కనెక్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. నేను ఒకటే అందుకే అడుగుతున్నా, బతకాలంటే కష్టం అయిపోయింది అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చూస్తే ఒకటి కాదు రెండు కాదు అన్ని చేసి కడాన ఓటీఎస్ అని కొత్త వినూత్నమైన పథకం తీసుకొచ్చారు జగన్ రెడ్డి. ఆయన పుట్టక మనుపు మీకు పట్టాలు ఇచ్చారు, ఇళ్లు కట్టించారు. ఆయన పుట్టక మనుపే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇండ్లు ఇచ్చారు, నేను ఇండ్లు ఇచ్చా. దానిపైన మీరు 10,000 రూపాయలు కట్టాలంట. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా నేను, సమాధానం చెప్పమంటున్నా. అంటే అడిగేవాళ్ళు లేరని ఈ ముఖ్యమంత్రి ఇచ్చినట్టు దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టారు. ఇది ఒకటే కాదు తమ్ముళ్ళు, తమ్ముళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇంక రెండేళ్ళు ఎవడు కట్టద్దండి. నేను వచ్చిన ఒక్క నెలలోనే మీకు ఏ రిజిస్ట్రేషన్ కావాలన్నా చూపిస్తా. ఒకవేళ కానీ మనకి ఏమైనా బెదిరిస్తే చెప్పండి, వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టుకోండి. ఎవరైనా బలవంతం చేసి బెదిరిస్తే కబద్దారు జాగ్రత్తగా ఉండండి. మళ్ళా ఏ వాలంటీర్ బెదిరిస్తే